పేరు బ్రో? నీ పేరు మహేష్. మహేష్, ఏం చేస్తావు? నేను మార్కెటింగ్ చేస్తా. ఎట్లా ఉంది మరి 4 నెలల తేడాతో మళ్ళీ ఎమ్మెటే ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఏమంటున్నారు ఈ 4 నెలల వాసులు? 4 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనాలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకు? ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 హామీల ఒక నెపంతో సాధ్యం కాని హామీలు అమలు చేద్దామని చెప్పి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే, జనాలు కూడా నమ్మిరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఓకే, ఎందుకంటే 6 హామీలు కరెంటు బిల్లు కానీ, గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానీ, ఇవన్నీ జనాలను ఆకర్షించినాయి. కానీ అనుకున్న విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేకపోతుంది. 4 నెలలనే ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉన్నాం కరీంనగర్ పార్లమెంట్? కరీంనగర్ పార్లమెంట్లో ఈసారి బోయినపల్లి వినోద్ కుమార్ సార్ గారు గెలిచే అవకాశం ఉన్నది. బండి సంజయ్ గెలుస్తారంటారు? బండి సంజయ్ 5 ఏళ్ళు కరీంనగర్ పార్లమెంట్ పరిధికి చేసింది ఏం లేదు. ఆయన శూన్యం చేసింది, 0. ఎందుకంటే ఆయన ఎప్పుడు దేవుళ్ళ పేరు మీద, రాముని పేరు మీద అన్ని రకాలుగా దేవుళ్ళను వాడుకొని యువకులను రెచ్చగొట్టి, యువతను అన్ని రకాలుగా రెచ్చగొట్టి, సానుభూతి పొంది, కళ్ళుదిరిగి అడ్డం పడి, మా భార్య మెడల పుస్సలు అమ్ముకున్నా నేను అనే ఒక సానుభూతి ఇవన్నీ జనాలలోకి తీసుకుపోయి ఆయన ఒకసారి అధికారంలోకి వచ్చింది. అంతే, ఇక మీద ఆయనకు ఓటేసే సిచ్యువేషన్ లేదు. లేదు, కరీంనగర్ పార్లమెంట్ పడదు. మరి ఇప్పుడు ఒక మాట ఏమంటారు అంటే, తెలంగాణ సమాజం ఇక్కడ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోటేసి ఏం లాభం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఫెయిల్ అయింది, సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. తెలంగాణ హక్కుల కోసం తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ, తెలంగాణకు కావాల్సిన ఇంకా పనులు కానీ ఒక క్వశ్చనింగ్ చేసే వ్యక్తి కావాలి మనకు, కావాలి పార్లమెంట్లో అవసరం మనకి. ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ ఎంపీలు అవసరం ఉన్న సమయం ఇది. ఇది ఈ టైంలో మరి చెప్తున్నా కదా, కులం పేరు చెప్పేసి, మతం పేరు చెప్పేసినటువంటి, గతంలో గెలిచినటువంటి బండి సంజయ్ వల్ల నిజంగా కరీంనగర్ ప్రజలకు ఎంత ప్రయోజనం ఉనగూరిందని మీరు అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్లలో మాత్రం బండి సంజయ్తో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం ఒక ప్రయోజనం లేదు. బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతున్నాం, ఇలా రాముని తలంబరాలు అని చెప్పి నువ్వు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాముని తలంబరాలు చేసినావు. దేశంలో ఎక్కడ కూడా రాముని తలంబరాలు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేవు. నువ్వు రాముని పేరు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వాడుకున్నట్ట నువ్వు సమాధానం చెప్పాలి బండి సంజయ్. ఎక్కడ కూడా రాముని తలంబరాలు, అయోధ్య తలంబరాలు ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. కేవలం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే రాముని తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు, నువ్వు రాముని పేరు వాడుకున్నావు. ఇప్పుడు కూడా ఇంకా వాడుకుంటున్నావు, ఈ ఎలక్షన్లలో కూడా నువ్వు అదే ప్రాపగండాతోనే ముందరకు పోతున్నావు. నువ్వు దేవుల పేరు వాడుకొని, నువ్వు యువతను రెచ్చగొట్టి, మేము మసీదులు కూలగొడతాం, ఈద్గాలు కూలగొడతాం, జనాలను రెచ్చగొట్టి మళ్ళీ ఒకసారి సానుభూతి పొంది నేను మళ్ళీ అధికారంలోకి నేను ఎంపీ గెలవాలని అనుకుంటున్నావు, కానీ ఈసారి నేను జనములు నమ్మే పరిస్థితిలో లేరు. నేను అదే అంటున్నా, మరి ఇప్పుడు రాముని పేరు చూసి ఓటేస్తారా, లేకపోతే మోడీ పేరు చూసి ఓటేస్తారా, లేకపోతే బండి సంజయ్ని చూసి ఓటేస్తారా? ఇక్కడ ప్రజలు కాలక బీజేపీకి వెళ్ళాలనుకుంటే అంటున్నా, తెలంగాణలో 4 ఎంపీలు గెలిచారు లాస్ట్ టైం. ఈ 4 ఎంపీలు తెలంగాణకు చేసింది ఏం లేదు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాకు నరేంద్ర మోడీ బాగా దగ్గర, నేను ఏది అడుగుతా ఇస్తాడు నరేంద్ర మోడీ అని చెప్పి బండి సంజయ్ మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం వినోద్ కుమార్ సార్ గారు మన కరీంనగర్ పార్లమెంట్ పరిధికి IIIT కోసం, మెడికల్ కాలేజీల కోసం స్థలం కేటాయించారు. కేసీఆర్ ప్రభుత్వంతో మాట్లాడి, దగ్గరుండి మాట్లాడి, కేసీఆర్ చాలా సన్నిహితులు వినోద్ కుమార్ సార్ గారు కాబట్టి స్థలం కేటాయించారు. మరి బండి సంజయ్ మెడికల్ కాలేజ్ IIIT కాలేజీలు ఎందుకు తేలేదు? సెంట్రల్ ఉంది, బీజేపీ ప్రభుత్వమే కదా, నువ్వు తీసుకురావచ్చు కదా, మరి ఎందుకు తేలేదు? ఫెయిల్ అయినట్టే కదా బండి సంజయ్, ఫెయిల్ అయినట్టే కదా. అవును, మరి మళ్ళీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అసలు? ఈసారి నేను ఒక కరీంనగర్ పార్లమెంట్లో గెలిస్తే ఏం చేస్తా అంటున్నాడు, మీకు ఏం హామీలు ఇస్తున్నాడు? ఈసారి కూడా మళ్ళా సేమ్ ఫేక్ ప్రొపగండా. మేము ఇది తెస్తా అనేది కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, మళ్ళీ అదే దేవుని పేరు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలలో ఏదో ఒక అల్లకలడం సృష్టించాలి, మళ్ళీ సమయం మీద మళ్ళీ ఏదో ఒక ప్రొపగండా, ఫేక్ ప్రొపగండ మీద మళ్ళీ నేను ఎంపీ గెలవాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నువ్వు కొండగట్టు మన సరే రాముని పేరు ఊకే అంటావు కదా, నువ్వు కొండగట్టు గుడికి ఏం తెచ్చినావు, వేములాడ గుడికి ఏం తెచ్చినావు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఏం తెచ్చినావు, మన కరీంనగర్ పార్లమెంట్ పరిదే కదా ఇవన్నీ, ఏం తేలేదు కదా. ఏ ఒక గుడికి ఒక ఆనా పైసలు రూపాయలు తెచ్చిండా కేసీఆర్ గారు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిండు, విమలాడ గుడిని కూడా ఆల్రెడీ 100 కోట్లు ప్రకటించారు, కొండగట్టు కూడా 100 కోట్లు ప్రకటించారు, మరి బండి సంజయ్ 1 రూపాయి అన్న తెచ్చిండా? బండి సంజయ్ 1 రూపాయి తేలేదు, ఏ గుడికి కూడా ఆయన నయా పైసా తెచ్చిన పాపన దాఖలాలు లేదు.
రైట్. అంటే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో ఈ ఇక్కడ ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటాను ఈసారి వినోద్ కుమార్ సార్కు మరియు కాంగ్రెస్ అభ్యర్థికి మధ్యలో పోటీ ఉంటుంది. అసలు సంజయ్ సినిమా బండి సంజయ్ లైన్లోనే లేడు, ఆయన శూన్యం శూన్యం, ఆయన జీరో. రైట్. ఇప్పుడు మొత్తం 7 సెగ్మెంట్లలో 3 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఉంది, 4 సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ. ఈ లెక్కన చూసుకుంటే మొత్తానికంటే ఎట్లా మొన్న ఒక 4 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లకు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు అసలు జనాలలో ఏమైనా మార్పు వచ్చిందా? 100% మార్పు వచ్చింది. ఏం మార్పు? 100% మార్పు వచ్చింది. ఎలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు అమలు చేద్దామని అధికారంలోకి వచ్చింది. దీన్ని జనాలు నమ్మిరు. జనాలు ఎందుకు నమ్మిరు అంటే మాకు నీళ్ళు వచ్చినాయి, మాకు కరెంటు వచ్చింది, మాకు నిధులు వచ్చినాయి, మాకు నియామకాలు వచ్చినాయి, మాకు కావాల్సిన ఏంటి చిన్న చిన్న అంశాలు అనేటివి మాకు ఇప్పుడు కావాలి అనే ఉద్దేశంతో జనాలు దానికి ఒక రకంగా మోసపోయారు. మోసపోయి ఒకసారి ఓటేసారు అంతేగాని ఈ 6 నెలల్లో అమలు చేయలేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్ అయినట్టే ఫెయిల్ అయింది కాబట్టి జనాలు ఆల్రెడీ మార్పు కోరుకుంటున్నారు. ఏ క్షణంలో ఎలక్షన్ వచ్చినా మళ్ళా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది గవర్నమెంట్. అంతేనా? ఎట్లా మరి ఎంత మేడతో గెలవబోతున్నాడు మరి వినోద్ కుమార్ సార్? వినోద్ కుమార్ సార్ 1 లక్ష మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. రైట్. ఓకే, థ్యాంక్ యూ.